అయినా నాకు ఉన్నారని చెప్పాం కదా అమ్మా అన్నను ఒకసారి నన్ను లవ్ చేస్తే తెలుసేది ఏదో ఫేస్ అమ్మచ్చి పేరు మొహం నువ్వుని రోజు నాకు అదే అర్థం కాదు దాని బాగా మరిగావు అందుకే నన్ను వదిలేసావు అర్థం కాదు ఎన్ని సార్లు ఫోన్ చేయాలి ఎందుకు చేస్తా అంటే నేను లవ్ చేస్తున్నా అని చెప్తున్నాను కదా నేను చెప్పేం కదా నాకు నువ్వు అంటే ఇష్టం నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు నాకు ఇష్టం ఆల్్రెడీ ఉన్నారు నీకు ఆల్్రెడీ ఉన్నా సరే నన్ను లవ్ చేయాల్సింది అయ్య బాబోయ్ నేను చేయలేను నేను 4 డేస్ నుంచి ఫోన్ చేస్తుంటే ఈ రోజు లిఫ్ట్ చేశా అదే ఎందుకు ఇసుకుస్తున్నావు ఎందుకు ఇసుకుస్తున్నావు అని నేను చెప్పాను కదా ఎందుకు రావు నాకు అర్థం కాదు నేను నీ కన్నా నీ లవర్ కంటే బాగాలేదా నేను మా లవరే బాగుంటది నీ లవర్ కాదు అమ్మాయిని వదిలేసి నన్ను లవ్ చేస్తావా నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోనా చచ్చిపో షాక్లు జలక్లు ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ అంటే నేను చచ్చిపోతే కూడా నువ్వు హ్యాపీగా ఉంటావు నాకు నువ్వు కావాల్సిందే నాకు ఆల్రెడీ ఉన్నారు ఎందుకు అమ్మాయిని వదిలి అమ్మాయి కన్నా నేను బాగాలేదా అమ్మాయి బాగుంటుంది అమ్మాయిలో నాలో ఏం తేడా ఉంది చెప్పుకొని తేడా అంటే అమ్మాయి నాకు ఫస్ట్ ఫోన్ జోబులో పెట్టి అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఆ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నా ఇటు దగ్గర నువ్వు నాకు అది ఇవన్నీ కాదు నువ్వు నన్ను లవ్ చేయబ్బాయి నేను చేయలేను నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్తున్నా నాకు ఇష్టం లేదు నాకు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను చచ్చిపో అంటావు ఏంది నాకు అర్థం నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నావు మరి ఇటు నుంచో ఇటు నుంచో మరి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తున్నా కదా నేను ఇన్ని రోజులు నేను నీకోసం నెల రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నాను తెలుసు కదా అయినా నాకు ఉన్నారని చెప్పాను కదా అమ్మాయి అన్నను ఒకసారి నన్ను లవ్ చేస్తే తెలుసు తెలిసేది వద్దు నాకు ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు అమ్మాయిని లవ్ చేయకపోతే ఏం పోయింది నన్ను ఒకసారి లవ్ చేయొచ్చు కదా 4 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా అమ్మాయిని మరి నేను కూడా 1 మంత్ నుంచి నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా నువ్వు లవ్ చేసే వాళ్ళని నువ్వు అర్థం చేసుకో నువ్వు లవ్ చేసే వాళ్ళని నువ్వు ఎందుకు అర్థం చేసుకో ఇదిగి బాగా ఫోన్ చేయబాక ఎందుకు చేయకూడదు ఆల్రెడీ ఉన్నారు నాకు చేస్తాను ఇట్లా అంటే ఇంకా ఇంకా చేస్తా ఎందుకు ఇసిగిస్తున్నావు నాకు నువ్వు కావాలి ఐ లవ్ యు నాకు వద్దు నాకు ఐ లవ్ యు అని చెప్తున్నా నాకు వద్దు అని చెప్తున్నా కదా నాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా నేను చేయలేను నాకు అవసరం లేదు ఎందుకు రీజన్ చెప్పు పోని నాకు ఆల్రెడీ ఉన్నారు తను మోసం చేయకూడదు కదా తను మరి నాన్న కూడా నువ్వు మోసం చేయకూడదు కదా నేను లవ్ చేస్తున్నా కదా ఆల్రెడీ తనకు మాట ఇచ్చేస్తున్నాను ఏం మాట ఇచ్చావు నాకు కూడా ఇయ్యు నేను ఎలా ఇచ్చాను ఒకటి ఇచ్చాను కదా మాట నాకు నువ్వు కావాల్సిందే నాకు వద్దు ఇప్పుడు రావటం లేట్ అయ్యి ఫోన్లు చేస్తావు నన్ను బ్లాక్ చేస్తావు ఎందుకు రావాలి ఎందుకు ఇసుకిస్తున్నావు నువ్వు ఎందుకు ఇసుకిస్తున్నావు అంటే నేను నన్ను బ్లాక్ చేసావు కదా నేను ఎందుకు బ్లాక్ చేసావు నువ్వు అవును నాకు ఇసుకు ఇసుకు ఎక్కువ ఎందుకు ఇసుకు లేదు అంటే ఒక మా లవర్ ఎంత ఇంత ఇసుకు మరి నాకు మాట్లాడేవగా ఫస్ట్ నేను కదిలిచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడవు మాట్లాడుకుంటున్నావు నువ్వు అప్పుడు నాకు ఫస్ట్ లో చెప్పాలి ఫ్రెండ్ అని నువ్వు తర్వాత నన్ను మిస్ యు అని ఎందుకు పెట్టావు నాకు మెసేజ్ కొర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు అదే క్యాజువల్ గా పెట్టా ఫ్రెండ్ అని ఆ ఫ్రెండ్ అని మిస్ యు అని పెడతా మరి నేను ఇట్లానే ఫీల్ అవుతా కదా ఇప్పుడు నేను సిన్సియర్ అయినా నువ్వు నన్ను వదిలేస్తా అంటే నేను చేయలే కదా అసలు నేను చెప్పలేదు నేను సిన్సియర్ అయిపోయిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తా అన్న ఏం చేస్తానో నాకు అనవసరం నాకైతే నువ్వు కావాల్సింది నేను చేయలేను నేను చెప్తున్నా నువ్వు లేకపోతే మాత్రం నేను దేంట్లో అన్న దూకి చచ్చిపోతా అది చచ్చిపోతే నీ మీద పోలీసులు వచ్చి నిన్నే తీసుకెళ్లి లోపలేస్తారు అయినా కూడా వెళ్తా కూడా నన్ను లవ్ చేయో ఏది రైమింగ్ సార్ నాకు తెలియదు నువ్వు కావాల్సింది నేను చేయలేను అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఫస్ట్ ఎందుకు మెసేజ్ చేశాను నేను మెసేజ్ పెడితే నువ్వు ఎందుకు రిప్లై ఇచ్చాను నువ్వు ఎందుకు పెట్టినా ఫస్ట్ నాకు నువ్వు ఇష్టం అని చెప్పి పెట్టా నువ్వు ఎందుకు మెసేజ్ పెట్టా నేను మామూలుగా ఫ్రెండ్ నా క్యాజువల్ గా పెట్టా నేను నువ్వు ఫ్రెండ్ గ్రిన్ నన్ను లవ్ చేస్తున్నావు అని నాకు తెలుసు నువ్వు నిజం చెప్పు నేను చేయలేను నాకు కావాలి అబ్బాయి నువ్వు అసలు ఆ అమ్మాయి ఏం నచ్చింది అబ్బాయి నేను నిన్ను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు నన్ను దూరం పెడతావు నాకు మొన్న తెలుసు 4 ఇయర్స్ నుంచి అమ్మాయి ఉంది కదా అమ్మాయి మోసగత్తని నీకు ఏదో రోజు తెలిసి అప్పుడు ఏందో తెలిసిద్ది నా వాల్యూ ఏంది అదేం లేదు మాకు తెలిసిందే మా లవర్ గురించి అందుకే నన్ను లవ్ చేసి అమ్మాయి మోసం చేసి నువ్వు బాధపడే కంటే నన్ను లవ్ చేస్తే ఇంక నువ్వు బాధ అనేది పడవు కదా వద్దు అయినా ఏం పడతా బాధ ఏం కాదు నాకు నువ్వు కావాలి అబ్బాయి ఎందుకు నా ప్రేమను ఎందుకు నేను మన నువ్వు కావాల్సిందే నువ్వు లేవని చచ్చిపోనా నాకు నువ్వు కావాలి నువ్వు లేవని ఊరుకోవే ఊరుకో నేను ఉన్నాను కదా నేను ఏదో అవన్నీ కాదు నాకు ఆల్రెడీ ఉన్నారు నాకు కావాలి.
నేను లవ్ చేయకూడదు అందుకే నేను లవ్ చేసా ఇప్పుడు నాకు నువ్వు కావాలి నేనైతే చేయలేను. నాకు నువ్వు కావాలని చెప్తున్నావు, నువ్వు ఎందుకు నాతో వాదన ఆడుతున్నావు? నేను వాదన అవును ఆడతా. ఎందుకు ఆడతావు? వాదన ఎందుకు ఉన్నారని చెప్పాను కదా. ఈ షర్ట్ అమ్మాయి కొనిచ్చింది, ఎందుకు వేసుకున్నావు నువ్వు? ఇప్పుడు అమ్మాయి కొనిస్తే వేసుకుంటావా? వేసుకుంటా. నేను కొనిచ్చిన షర్ట్ నువ్వు వేసుకున్నావు, ఇప్పుడు ఒక్క రోజైనా ఎందుకు పడేసావు? అంటే నీకు అమ్మాయి అంటే రుచి, మేమంటేనేమో కారం అనమాట. అమ్మాయి అంటే బాగా రుచి, మరి అదేం చూపిస్తుందో రోజు, నాకు అదైతే అర్థం కాదు. సరే ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలంటే ఇంకొకనేం చూస్తా. నాకు ఇంకొకని చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నువ్వే దాన్ని వదిలేసినావు. నాతో ఉండు, అదే ఇంకొకని చూసుకునేది. అలా మోసం చేయలేను. నువ్వు అమ్మాయిని వదిలేసి. అమ్మాయిని వదలను. మరి నేను ఎట్లా నన్ను తగులుకొని ఎట్లా చెప్తున్నావు? అమ్మాయిని తగులుకునేది అమ్మాయి ఇంకొకటితో తిరిగిద్ది, నువ్వు నాతో తిరుగు. అది ఎలా తిరిగాను? ఎలా తిరిగాను నాకు అవన్నీ తెలియదు అబ్బాయి. నాకు నువ్వు కావాల్సింది లాస్ట్ ఫైనల్ ఏమంటావు? నువ్వే నన్ను తెచ్చున్నావు మెంటల్. ఇంకా ఇంకా నువ్వు ఇది అమ్మోరికి తిన్నాను. నన్ను బ్లాక్ చేస్తే అది ఫోన్ చేసేదని నీకు తెలుసు, అందుకే నాటకాలు చేస్తున్నావు. నేనే నాటకాలు ఏం చేయలా. తెలుస్తుందిలే, అది దాన్ని బాగా మరిగావు, అందుకే నన్ను వదిలేసావు. ఉంటా ఎందుకు? ఎందుకంటే నాకు తెలియదు, నేను పిచ్చి లేదు నీకు. అదంటే బాగా రుచి కదా, అదంటే దాన్ని నాకి నాకి పెడుతున్నావు. నన్ను కూడా ఏదో చేయొచ్చుగా. నేను చేయలేను. నాకు నువ్వు కావాలి. నాకు కావాల్సిందే. ఎందుకు? అది అంతగతి కదా, పెద్ద మిస్ ఇండియా ఫిగర్ కదా. అది మిస్ ఇండియా కదా, అందుకే నీకు దాని రుచి దాని బాగా మరిగి రుచి బాగా దాన్ని బాగా నాకుతున్నాడు. నేను పద్ధతిగానే మాట్లాడుతున్నా. ఇంత వరకు నేను ఏడుస్తే నన్ను పట్టించుకోవాలి. అది ఏడవం కానీ పరిగెత్తుకుంటూ వెళ్తావు. అవును, అది లవరు. మరి నేను నేను ఉంచుకున్నదా? అందంగా ఉన్నాను అంటున్నావు, బాగున్నాను అంటున్నావు, మళ్ళీ మంచిదాని అంటున్నావు, అన్ని నువ్వే. నువ్వు నన్ను లవ్ చేస్తాడానికి మరి ఏం ప్రాబ్లం? నీకు అమ్మాయి మోసం నేను ఎలా చేశాను? మరి నువ్వు నన్ను మోసం చేయొచ్చా? నేను ఇష్టపడుతున్నా కదా. అది ఎలా చేశాను అట్ట? ఇప్పుడు నాకు నువ్వు కావాలి అబ్బాయి, ఇవన్నీ కాదు. చేయలేను అట్ట, నేను చేయను అంట. అసలు నన్ను నిజంగా నాకు మెంటల్ వచ్చేస్తుంది. నేను ఏదో ఒకటి చేసుకుంటాను అని నాకు తెలియదు కదా. నువ్వు ఇట్లా అంటాడు అని తెలిస్తే అసలు నిన్ను లవ్ చేసానే కానీ ఫస్ట్ తెలుసుకోవచ్చు కదా. చూసాను లేకోకుండా నిన్ను లవ్ చేశాను నేను, బుద్ధి జ్ఞానం లేకోకుండా. అదేదో ఫస్ట్ తెలుసుకోవచ్చు కదా. ఫస్ట్ నాకేం తెలుసా? ఫస్ట్ బాగానే మాట్లాడావు. బాగానే మళ్ళీ ఫ్రెండ్గా మాట్లాడాను. ఫ్రెండ్ కానీ ఫస్ట్ చెప్పాలి. నువ్వు మిస్ అని పెట్టడమే నీకు చేసిన తప్పు. మిస్ అంటే మా ఫ్రెండ్ క్యాజువల్ గా పెట్టుకుంటాం కదా. మిస్ అని ఫ్రెండ్స్ పెడతారా? మీరు పెట్టుకుంటారా? నేను అట్లా అనుకోను, నాకెవరు పెట్టరు. నా ఫ్రెండ్స్ మిస్ అని ఎప్పుడు పెట్టలా నాకు. నీ కాదబ్బా, నన్ను లవ్ చేస్తావు, లవ్ చేయవా? ఫైనల్ చేయవా? సరే చేయకులే కానీ జస్ట్ ప్రాంక్ వీడియో. ఏం ప్రాంక్? ప్రాంక్ ప్రాంక్ ఏం ప్రాంక్? కెమెరా ఎక్కడ పెట్టావు? కెమెరా పెట్టాను ఎక్కడో చోట. పెట్టా. ఏంటి చెయ్యతున్నావు ఎందుకు? కెమెరా ఎక్కడ చెప్తా నేను.
ఏడో సార్ చెప్తాలే నువ్వు మీద మీద కొస్తున్నా ఇన్ని రోజులు ప్రాంక్ అని చెప్పి ఇదిగిచావు నన్ను అంటే నీ మీద ప్రాంక్ చేద్దామని ఏంది అదే ఫస్ట్ చెప్పొచ్చు కదా మామూలుగా వచ్చేస్తాం కదా డైరెక్ట్ గా అంటే నేను ప్రాంక్ అని చెప్తా నువ్వు చేయవు కదా అందుకని అదేం దిమాగ్ పని చేస్తున్నావు అసలుకి ఏంది మీద మీద కొస్తా అక్కడ నుంచి మాట్లాడు కెమెరా ఫస్ట్ కెమెరా అక్కడ ఉంది చెప్పి చూపి చూపిస్తా నేను ఆ చూపి 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 నువ్వు వెనక్కి వెళ్ళు ఏంది మీద మీదకి రాకు చూపి వెనక్కి వెళ్ళు నేను నీ మీద ప్రాంక్ చేద్దామని రెండు రోజుల నుంచి అనుకుంటున్నా కాబట్టి నువ్వు నేను ఫస్ట్ చెప్పొచ్చు కదా ప్రాంక్ అయితే చెప్తే నువ్వు చేయవు కదా ఎందుకు చేయను ఏమ నాకేం చేస్తావు ఇప్పుడు చెప్పావు కదా ఇలాంటి పని చేయబాక ఎప్పుడు ఎవర్ని కూడా సరేలే సరే ఫస్ట్ కెమెరా అక్కడ ఇక్కడ కెమెరా ఉంది ఫస్ట్ కెమెరా ఆపు నేను ఆపను ఒక నిమిషం ఎందుకు ఇప్పుడు ఎందుకు కెమెరా ఆపు ఒకసారి ఎందుకు ఆపాలి రీజన్ చెప్పు ఏంది రీజన్ ఏంది అంటే ఎలా కనిపిస్తున్నా నేను నీకు అంటే నువ్వు నిజంగా ఇంత సీరియస్ గా అవుతావని నాకు తెలియదు అంటే నార్మల్ గా ఇస్తున్నాను అట్లా అనుకుని వచ్చావేమో అనుకున్నాను ఆపుతలే ఆపుతలే ఎందుకు ఇప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది నేను అసలు దానికి నువ్వు ఇంట్లో ఇచ్చి నన్ను అందుకే అవును వీడియో చేద్దామని ఒక వీడియో అదేదో ఫస్ట్ చెప్పుండొచ్చు కదా నేను వీడియో కోసం నేను నీకు ఫోన్ చేశా అదే ఫస్ట్ టైం పుట్టినచ్చు కదా నువ్వు నన్ను బ్లాక్ చేసే పాటికి ఇంకా వేరే నంబర్ నుంచి కాల్ చేసి పిలిచా సారీ ఏమనుకోకు సరే వీడియో పెట్టుకోవచ్చుగా పెట్టుకో పెట్టుకో సరే వెళ్ళు బాయ్ ఓకేనా ఫీల్ కాక మళ్ళీ ఫోన్ చేయనా ఓకే బాయ్